హలో అండి నేను డాక్టర్ బాను సో నేను నా లాస్ట్ వీడియోలో అల్ట్రాసౌండ్ స్కాన్స్ గురించి చెప్పినప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల మదర్కి ప్లస్ బేబీకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని సో ఎప్పుడైతే మీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఇంట్లోనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని అందులో పాజిటివ్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు సో పాజిటివ్ వచ్చాక నెక్స్ట్ స్టెప్ ఏంటి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్స్ చేయించుకోవడం మంచిదేనా అవి కూడా ఎన్ని స్కాన్స్ కంపల్సరీ అందరు చేయించుకోవాలి ఇలాంటివన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్తే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన వెంటనే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని రకాల హార్మోనల్ పిల్స్ వేసుకున్నప్పుడు లేదా ప్రీవియస్గా మీకు ఏవైనా అబోషన్స్ లేదా మిస్క్యారేజెస్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకనే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసి చెప్తారు సో అలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మొత్తం తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీ పీరియడ్లో కొన్ని అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ మనకు రెండు విధాలుగా చేస్తారు ఒకటి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ ఇంకొకటి ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ అబ్డామినల్ స్కాన్లో అల్ట్రాసౌండ్ ప్రోబ్ని ఇలా పొట్ట మీద పెట్టి స్కాన్ చేయడం జరుగుతుంది అదే ట్రాన్స్ వెజైనల్ స్కాన్లో అయితే అల్ట్రాసౌండ్ ప్రోబ్ని ఇలా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి స్కాన్ చేయడం జరుగుతుందన్నమాట ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ఇలా చేస్తారని తెలిసాక కొంతమంది పెద్దవాళ్ళు దీని గురించి అడ్వాంటేజెస్ ఇవన్నీ తెలియక కొన్ని అపోహలు నమ్ముతూ ఉంటారు ఏంటంటే ఈ స్కాన్స్ నుంచి వచ్చిన రేడియేషన్స్ వల్ల ఇంకా ఈ ప్రోబ్ ఇలా వెజైనలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల అది బేబీకి తగిలి సరిగ్గా పుట్టరు బేబీస్ అని చెప్తూ ఉంటారు బట్ అవన్నీ నిజాలు కాదు నార్మల్గా అయితే ఎక్స్రేస్లో ఇంకా సిటీ స్కాన్లో లాగా అల్ట్రాసౌండ్ స్కాన్లో రేడియేషన్స్ అనేవే ఉండవు ఇది ఓన్లీ సౌండ్ వేవ్స్ని బాడీలోకి పంపించి మాత్రమే బేబీ ఇమేజ్ని ఇలా చూపించడం జరుగుతుంటుంది అండ్ వెజైనాలోకి ప్రోబ్ ఇన్సర్ట్ చేసి స్కాన్ చేయడం వల్ల కూడా బేబీకి ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవడం సేఫా కాదా అనే డౌటే అక్కర్లేదు ఎందుకంటే దీనివల్ల ప్రెగ్నెంట్ లేడీకి అలానే బేబీకి కూడా మంచిగా జరుగుతుంది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అండ్ ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చేమో కానీ భరించలేనంత నొప్పి అయితే అస్సలు ఉండదు సో మరి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్గా తొమ్మిది నెలల టైంలో ఎన్ని స్కాన్స్ ఎన్ని అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవాలి అంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్లో అంటే ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే మొత్తం తొమ్మిది నెలల టైంలో మినిమం నాలుగు నుంచి ఐదు స్కాన్లు కంపల్సరీగా చేస్తారు బట్ ప్రెగ్నెంట్ లేడీలో షుగర్ బీపీ ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా లోపల బేబీ వీక్గా ఉన్నా కూడా ఇవన్నీ రిస్క్ ఎక్కువ ఉన్న ప్రెగ్నెన్సీస్ కాబట్టి బేబీ పెరుగుదల రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి సో అందుకని ఈ ఐదు స్కాన్సే కాకుండా ఇంకొన్నిసార్లు ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది బట్ మెయిన్గా అందరూ మిస్ అవ్వకుండా చేయించుకోవాల్సినవి అయితే ఈ ఫోర్ టు ఫైవ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ మాత్రమే ఇవి ఏ నెలలో ఏ స్కాన్ చేస్తారు అంటే నార్మల్గా అయితే తొమ్మిది నెలల ప్రెగ్నెన్సీని మూడు ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం అంటే లాస్ట్ టైం పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి ఫస్ట్ పదమూడు వారాలు పూర్తయ్యే వరకు దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం అలానే పద్నాలుగవ వారం మొదటి నుంచి ఇరవై ఆరు వారాలు పూర్తయ్యే వరకు దాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటాం నెక్స్ట్ ఇరవై ఏడు వారాలు మొదట్లో నుంచి నలభై వారాల వరకు దాన్ని థర్డ్ ట్రైమిస్టర్గా క్యాలిక్యులేట్ చేస్తాం అలా చూసుకుంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలల్లో రెండు అల్ట్రాసౌండ్ స్కాన్స్ అనేవి కంపల్సరీ చేయించుకోవాలి ఫస్ట్ది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం ఇది ఫస్ట్ టైం మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చాక చేస్తారు నెక్స్ట్ ఎన్టీ స్కాన్ ఈ రెండు స్కాన్స్ మొదటి మూడు నెలల్లోనే చేయించుకోవాలి నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో అయితే టీఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ సెమిస్టర్లకు వస్తే గ్రోత్ స్కాన్ వన్ ఇంకా గ్రోత్ స్కాన్ టూ అని ఇలా మొత్తం ఐదు స్కానింగ్స్ మిస్ అవ్వకుండా చేయించుకోవాలి ప్రతి ఒక్కరు సో ఈ ఐదు అల్ట్రాసౌండ్ స్కాన్స్లో మనం గర్భసంచిలో బేబీ ఎక్కడ అతుక్కుంది అనే దగ్గర నుంచి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ బేబీ వెయిట్ ఎలా ఉంది అండ్ ఎప్పుడు ఈ డెలివరీ అవుతుంది ఇలాంటివన్నీ కూడా మనం ఈ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు సో ఇవన్నీ ఏ నెలలో ఏ స్కాన్ చేస్తారు అండ్ ఒక్కొక్క స్కాన్ నుంచి మనం బేబీ గురించి ఏమేమి తెలుసుకోవచ్చు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి అండ్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్త్ గురించి టాపిక్స్ మరెన్నో తెలుసుకోవాలంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ